విద్యార్థులందరికీ తిరుపతి శ్రీ ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతోంది. ఇప్పుడే అందినటువంటి తాజా వార్తను మీకు అందించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఖాళీగా ఉన్నటువంటి భర్తీకి సంబంధించినటువంటి పోస్టుల గురించి ఎప్పటి నుంచో మనం పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి అభ్యర్థులందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 153 ఇప్పుడే విడుదల కావడం జరిగింది. అధికారికంగా విడుదలైనటువంటి జీవో నెంబర్ 153 ప్రకారం అద్భుతమైనటువంటి 6511 పోస్టులు విద్యార్థులందరికీ, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా నేను చెప్తున్నాను. జీవో వచ్చిందంటే వీలైనంత త్వరగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ మీకు నేను చెప్పడానికి ముందు ఇప్పుడు మీకు ఒక చిన్న విషయాన్ని మీరు చెప్తా, ఇంకైనా మేల్కోవాల్సినటువంటి విషయం గురించి మీతో మాట్లాడతా. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులారా, ఇంకైనా మేల్కోండి, ప్రణాళికబద్ధంగా టైం టేబుల్ వేసుకోండి, రాత్రి పగులు తేడా లేకుండా చదవండి. ఎన్నికల సమయం వచ్చేస్తుంది కాబట్టి అన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 2 నోటిఫికేషన్కు తుది మెరుగులు అన్నీ అయిపోయినాయి, ఫైనల్గా రెడీగా ఉంది. గ్రూప్ 3 నోటిఫికేషన్ గతంలో మన గ్రూప్ 4 నోటిఫికేషన్ మన ప్రిలిమ్స్ కూడా జరిగిపోయినాయి. అదే రకంగా ఏపీపీఎస్సీలో ఉండేటటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు అన్నీ ఇచ్చేశారు. ఇంకా మాస్ నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది రెండే, ఒకటి కానిస్టేబుల్, రెండవది డిఎస్సీ. డిఎస్సీకి సంబంధించిన టెట్ కూడా మనకి ఇంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చేశారు. అయితే ఇంకా నువ్వు సిద్ధంగా ఉన్నావా లేవా, టెట్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్నావా, ఆ విషయాలన్నీ పక్కన పెట్టు. మీకు చిన్న సజెషన్ చేస్తున్నా, ప్రణాళికబద్ధంగా మీరే చదవడం ఒక మంచి అలవాటు, చాలా మంచి అలవాటు. ఒకవేళ ప్రణాళికబద్ధంగా మీరు చదువుతున్నారంటే మీకు పరీక్షల పరంగా, అదే డైలీ టెస్టులు కావచ్చు, వీక్లీ గ్రాండ్ టెస్టులు కావచ్చు, రివిజన్ టెస్టులు కావచ్చు, ప్రణాళికబద్ధంగా నిర్వహించేటటువంటి తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చేటటువంటి డైలీ టెస్టులను కానీ, ప్రణాళికబద్ధంగా జరిగేటువంటి వీక్లీ టెస్టులు కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కూర్చొని ఉన్నా సరే ప్రతిరోజు ఈ పరీక్షలు రాయండి, ఖచ్చితంగా నువ్వు ఉద్యోగాన్ని సాధిస్తావు. అలా ఇంటి దగ్గర నువ్వు ప్రిపేర్ కాలేదనుకుంటే ప్రణాళికబద్ధంగా మిమ్మల్ని పేరు పేరున పిలిచి 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 ప్రతిరోజు మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞకు వెంటనే మీరు జాయిన్ అవ్వండి. మీలో ఉండేటటువంటి నిరుత్సాహాన్ని పోగొట్టి స్టేట్ ఫ్యాకల్టీ బోధనతో పాటు ప్రతిరోజు సాయంత్రం పూట ఉదయం రాసిన పరీక్ష పైన మార్కులు ర్యాంకులు విశ్లేషణ చేసి పేరు పేరున మనం వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఎంత జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవుతారో ఇక్కడ మేము చూపిస్తాం. మీరు వెంటనే ఇక్కడ జాయిన్ అయ్యి అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని ఒక్కదాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు కానీ గమనించినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వచ్చినాయి. నేను మొదటి నుంచి మీకు చెబుతూనే ఉన్నా, పుస్తకాలు తీయండి, రాత్రి పగులు చదవండి. ఎందుకంటే నువ్వు డిఎస్సీలో ఉద్యోగం సాధించాలంటే కనీసం 1 ఇయర్ ప్రిపరేషన్ ఉండాలా. ఒక్క సంవత్సరం అంటే 12 నెలలు నువ్వు కానీ ప్రిపేర్ అయితే 60 సంవత్సరాలు నువ్వు ఖచ్చితంగా రిటైర్మెంట్ 2 సంవత్సరంగా పెరిగింది, ఆ తర్వాత పెన్షన్ కూడా మీకు ఇస్తారు, అద్భుతమైన జీవితాన్ని గడపచ్చు. మనం నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుతాం, దీంట్లో లోటుపాట్ల గురించి ఎదుగుతున్నాం. వద్దు, నిరుత్సాహం అనే మాట నీ దగ్గరకు వద్దు. నోటిఫికేషన్ రాదంటే ఆ ఫ్రెండ్తో మీరు మాట్లాడదండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు టెట్ జరిగింది, ఎంతోమందికి తక్కువ మార్కులు వచ్చాయి, ఎంతోమంది క్వాలిఫై కాలేదు, వీళ్ళందరూ నిరుత్సాహపడద్దు. మీరు కానీ టెక్స్ట్ బుక్లు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లైన్ టు లైన్ చదువుంటే, అది నీకు టాలెంట్ ఉంటే, నీకు డిగ్రీ ఉంటే నువ్వు ఎస్ఐకి వెళ్తావా, కానిస్టేబుల్కి వెళ్తావా, ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది కదా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, అబ్బాయిలందరూ కూడా ఆలోచన చేయండి. అదే రకంగా ఇప్పుడు నుంచైనా నువ్వు ప్రిపేర్ అయితే ఇప్పుడు అతి తక్కువ రోజుల్లో డిఎస్సీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. డిఎస్సీ ఇవ్వకుండా ఎలక్షన్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు దానికోసమే కదా గ్రూప్ 1 కంప్లీట్ అయింది కదా, గ్రూప్ 2 కంప్లీట్గా దాన్ని వర్కౌట్ చేసి పెట్టేశారు కదా, విత్ ఇన్ డేస్లో నోటిఫికేషన్ వస్తుంది కదా, గ్రూప్ 4 ఆల్రెడీ జరిగిపోయింది కదా, ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్కి వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు జీవో నెంబర్ 153 వచ్చింది, అందులో ఎస్ఐ సివిల్ 315 పోస్టులు ఉన్నాయి, ఏఆర్ అయితే 96 పోస్టులు ఉన్నాయి, కానిస్టేబుల్ మనం సివిల్స్ కానీ చూస్తే 3580 ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి గమనించండి. చిన్న రాష్ట్రమే కదా ఆంధ్రప్రదేశ్, 3580 పోస్టులు మనం ఒక్క కానిస్టేబుల్ సివిల్స్లను కొడుతున్నాం. అదే ఏపీఎస్పీ అయితే 2520 మొత్తం పోస్టులు, అక్షరాల 6511 ఉద్యోగాలకు ఈరోజు జీవో నెంబర్ 153 వచ్చిందంటే రేపు డిఎస్సీకి నోటిఫికేషన్ ఎందుకు రాదు? పోస్టులు లేవు అనేటటువంటి మిమ్మల్ని మీరు మోసం చేసుకునేటటువంటి మాటలను వదిలిపెట్టండి. ఖచ్చితంగా ప్రతి జిల్లాకు పోస్టులు వస్తాయి.
అది ఎక్కువ తక్కువ మనం పక్కన పెట్టింది. ప్రభుత్వం కూడా ఎప్పుడు మిమ్మల్ని అందరిని కూడా ఏదో ఒక కారణం చేత వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రెస్టీజియస్గా పనిచేస్తుంది. మీకు 100కు 100% జాబ్ కొట్టాలనే ఆలోచన ఉంటే ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అందుకే మీరు ప్రిపరేషన్ ఇంటి దగ్గర ప్రణాళికబద్ధంగా స్టార్ట్ చేయాలా? ఇంకా ఏదో కారణాలు చెప్పుకుంటూ ఇంకా ఏదో చేస్తూ ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే కూడా విజయాన్ని సాధించగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ టెట్ కోసం ఏదో కొన్ని పుస్తకాలు తిప్పుంటారు. ఇప్పటి నుంచి మనం ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేస్తే కూడా మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టగలరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదవండి. పరీక్షలకు మేము ఎప్పుడూ మీకు సపోర్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కూర్చోండి, మా పరీక్షలు రాయండి. మీకు వెన్నుపూస అద్భుతంగా నిలబడేటట్లుగా మేము పరీక్షలు పెడుతున్నాం. ఎన్నో ఆర్టికల్స్ రాసాం, ఈనాళ్ళు ఎన్నో ఆర్టికల్స్ రాసాం, ఎన్నో రకాలైనటువంటి ఈనాడుకు సంబంధించినటువంటి పరీక్షల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాం, కీలిచ్చాం. ఆ అనుభవంతో పరీక్షలు పెడుతున్నాం. మరి ఎందుకు రాయలేకపోతున్నారు? మీరు డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, రివిజన్ టెస్టులు ఎందుకు రాయలేకపోతున్నారు? కనీసం ఆ ప్రశ్నలు చదివితే కూడా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా. వెంటనే ప్రయత్నం చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర ప్రణాళికబద్ధంగా చదువుకోలేని అనుకుంటే వెంటనే బయలుదేరి వచ్చినట్లయితే మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మనం చేస్తాం. ఏది ఏమైనా సరే సమయం ఆసన్నమైంది, వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా చదవడం అనేటువంటిది మీరు ప్రారంభించాలి. ఇంకా ఒక్కరోజు కూడా మనం దానికోసం ఆపకుండా ఇంకా ప్రయత్నం చేయండి. ఎన్నో రోజులుగా మళ్ళీ 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 నిరుత్సాహానికి గురవుతూనే ఉన్నాం. ఈరోజు ఈ నోటిఫికేషన్, ఇంకా మిగిలింది ఒక్కటే కదా, డిఎస్సి ఒక్కటే కదా. ఆ డిఎస్సి నోటిఫికేషన్ గురించి సెలక్షన్కి వెళ్ళిపోతుంది గవర్నమెంట్. మరి మీరు చూస్తూనే ఉంటారు టిట్ అయింది, చూస్తూనే ఉంటారు నోటిఫికేషన్ వస్తుంది, చూస్తూనే ఉంటారు ఎగ్జామ్ అవుతుంది. ఏం చేస్తారు? మళ్ళీ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారా? కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. ఇప్పటి నుంచి మేల్కొండి, ఏదో ఒకటి తేల్చండి మిత్రులారా. అవకాశం మనకు అద్భుతమైనటువంటి అవకాశం రాబోతుంది. ఆ అవకాశం వచ్చిన తర్వాత నీ ప్రయాణాన్ని ప్రారంభించొద్దు. ఇప్పటి నుంచే నీ ప్రయాణాన్ని ప్రారంభించు. టెట్లో తక్కువ మార్కులు వచ్చినా ఏ మార్పు నిరుత్సాహం వద్దు. టెట్ కమ్ టీఆర్టీ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కాబట్టి నీ ప్రిపరేషన్ని వెంటనే ప్రారంభించు. నీకు నేను సపోర్ట్ ఉంటాను. ఏ రకమైనటువంటి విధానాలనైనా చివరి రోజు వరకు మేము సపోర్ట్ ఉంటాం. ఎక్కడా భయపడద్దు, ఎక్కడా నిరుత్సాహం వద్దు. ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఎస్ఐ కానిస్టేబుల్లో ఉపయోగించుకుంటున్నారు. త్వరలో మీ వంతు వస్తుంది. ప్రయత్నం చేయండి, విజయాన్ని పొందండి. థ్యాంక్ యూ.